హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? బాగాలేదంటే మీ ఇద్దరు వెళ్ళి బాగు చేయండి. బాగాలేదు జలుబు చేసిందన్న, మళ్ళీ ఏంటి రెడీ అయి కూర్చున్నారు? నీ బాధ నాకు బాగోలేదన్నందుక, నేను రెడీ అయి కూర్చున్నందుక, ఇప్పుడు వీడియో ప్లాన్ చేసి మీటింగ్ పెట్టినందుక. పొద్దున్నే మీటింగ్కి వెళ్తా వంట చేయమంటే ఓపిక లేదన్నావు, ఈ మీటింగ్ పెట్టా మాత్రం ఓపిక ఉందా? ఆ చూపులేంటి మిడతల్లాగా అలా చూస్తారు? నువ్వేమో డబ్బాలో బాగా గోళీలు వేసి మోగేస్తున్నావు, సౌండ్లు చేస్తా. మీ మమ్మనేమో గోళీలు గొంతులు వేసి మోగేస్తుంది, తేడా ఏంటి ఇద్దరికి? మా మీద పడి ఆడవటం ఆపి అసలు నాకు ఎట్టుందో అడిగావా జాను? ఎలా ఉంది ఇప్పుడు? బాడీ అంతా నొప్పులు, బ్యాక్ పెయిన్, తలనొప్పి, ఇటంతా బరువుగా, మొహం అంతా నొప్పి, తుమ్ము వస్తున్నట్టు ఉంటుంది, లోపలే ఉంటుంది రాదు, చెవులు పోట్లు, అర్థం కాటల డ్రౌజీనెస్, నుంచుంటే కళ్ళు తిరుగుతున్నాయి, అస్సలు ఎనర్జీ లేనట్టే ఉంటుంది, ఆక్సిజన్ పీలుస్తున్నానో లేదో తెలియటల్లా, నోటికి టేస్ట్ తెలియట్లా, గొంతులో ఉన్న నా మృదుతనం పోయింది, గొంతు హార్డ్ అయిపోయింది, ముక్కులంతా ఒకటే నొప్పులు, ఏం అర్థం కావట్లేదు జాను. భూమి మీద రోగాలన్నీ దండగట్టుకుని మెళ్ళ వేసుకున్నట్టు, అన్ని నీకే ఉన్నట్టు బిల్లప్ప ఏంటి? అది జస్ట్ జలుబు అంతే, దానికి ఇంత బిల్లప్ప అవసరంలా? జలుబు వస్తే ముసుకేసుకుని పడుకోవాలి, అంతేగాని అలా జాతరకి వెళ్ళినట్టు రెడీ అయ్యి ఇంట్లో ఉండకూడదు. ఈ రకంగా రెడీ అవ్వటం వల్ల నాకు వచ్చిన జలుబు దడదళ్ళాడిపోతుంటుంది, దానికి దడబుట్టిచ్చే పనిలో ఉన్నా కానీ. అవును జాను, గుంటలు పడితే ఏం చేయాలి జాను? అది కూడా తెలీదా, ఇసకేసి గుంట పూడ్చి మట్టి వేసి చదును చేయాలి అంతే. జాను నేను అడిగింది నా కళ్ళ కింద పడ్డ గుంటలకు జాను. ఓ దానికైతే ఇంకా సింపుల్, కన్సేల్ వేసి గుంట పూడ్చి పౌడర్ వేసి చదును చేయటమే అంతే. నాకు నిన్ను అరిసే ఓపిక లేదు జాను, నాకు గొంతు పోయినట్టుంది, అంత బాధగా ఉంది. చూడు నా గొంతు కూడా డిఫరెంట్ పిచ్చిలో వస్తుంది బయటికి, అబ్జర్వ్ చేసావా? ఇవాళ అసలే నాకు మా అమ్మ మీద బెంగ కూడా వచ్చింది తెలుసా? గొంతు బాగాలేదన్నా, ఇలా గంగిరెద్దులకు తయారై కూర్చున్నా. ఏంటి జాను అలా అంటావు? మా అమ్మ గుర్తొచ్చింది కాబట్టేగా మా అమ్మ చీర చింపి వేసుకుని డ్రెస్సును కుట్టించుకుని వేసుకుని ఆనందపడుతున్నాను, జలుబు చేసినప్పుడు ఉన్న బెంగ జాను. చూసావా, దానికి కూడా మా అమ్మ గుర్తొచ్చింది, అందుకే అది కూడా డ్రెస్ వేసుకుంది. చూడు అమ్మ అమ్మమ్మ మీద ప్రేమ, వాళ్ళ చీర చింపి నేను వేసుకుంటే ఆ బెంగలు ఎవలైపోద్ది జాను. అరే బన్ను, ఇంకా నయ్యో మన ఇద్దరి మీద బెంగయ్యల, మన బట్టలు కూడా చింపి వేసుకుని డ్రెస్సులు కుట్టించుకునేవాళ్ళు. నేను వేసుకున్న బట్టల మీద నాకున్న బెంగ మీద పడి అడవకండి జాను. ఆ పెట్టు ఓపెన్ చేసి సింప్టమ్స్ ఏంటో చూడు జాను. 2 రోజులైంది జలుబు తగ్గదు, నీరసం పెరుగుతుంది, ఆయాసం కూడా వచ్చేస్తుంది, అరిసి అరిసి గొంతు మారిపోతుంది, ముందు దానికి ఎక్కువ భయం వేస్తుంది నాకు. ఆ సింప్టమ్స్ ఏంటో చూడు జాను, పెట్టు ఓపెన్ చేయజాను. పెట్టే ఇట్రా ఒకసారి నువ్వు ఏంట్రా అన్నావు? ఇందాక అన్నావే ల్యాప్టాప్. అలా అనరా, ఈ డ్రెస్ పేరు ఏంట్రా? జాను ఇన్నావా, పిట్టు డ్రెస్ అంట జాను, పట్టు డ్రెస్ రా. నాకు జలుబు చేసి బాగోనప్పుడైనా వీడిని నాకు కొంచెం దూరంగా ఉంచు జాను. వెళ్ళి నాకు ల్యాప్టాప్ పట్ట నీళ్ళు పోసుకొని వేసుకోవాలి, టాబ్లెట్ పట్ట నీళ్ళు పోసుకొని వేసుకోవాలి జాను. నా కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి జాను, ఇందా నుంచి చెబుతున్నా పెట్టు ఓపెన్ చేసి కళ్ళు లోపలికి ఎందుకు వెళ్ళినాయో చూడమన్నానా? పిసరంత జలుబుకి ఎంత కాగ్గోలు చేయాలా, ఆగు చూస్తారు. నాకు జలుబు చేసిందే, నీరసంగా ఉన్నాను కనిపించట్లా, జలుబును కవర్ చేయడానికి ఎంతలా రెడీ అయ్యానే, నాకు ఓపిక లేదు. మీ డాడీని అడుగు పో, సిక్ అయ్యాను బిట్టు నేను. నువ్వు సిక్ అవ్వాలా, సైకో అయ్యా. అంతే, వెళ్ళి మీ డాడీని అడిగి వేయించుకో పిల్లకలు. పిలక ఉంది కదా మా చక్కగా, ఉన్న పిలక ఉంచుకో, మళ్ళీ పిలక గిలక రెండు పిలకలు అన్నా అనుకో, ఉన్న పిలక కత్తిరిస్తా. అదే బెటర్, 2 చేతులకు 2 పిలకల. నేను ఇన్నేళ్ళైనా ఏ రోజు చేతులకి కాళ్ళకి మ్యాచింగ్ చూసుకోవాలా, నన్ను మించిపోయింది అది ఎంతైనా. అబ్బా నువ్వేంటి అక్కడ కూర్చున్నా,
ఎవరైనా జలుబు చేస్తే ముసుకేసుకొని కూర్చుంటారు, అంతేగాని అలా మూలలో కూర్చోరు. నీ జోలికి రాలేదు గజ్జాను, మూలలో కూర్చొని మొబైల్ చూసుకుంటున్నా. అయినా నిన్న ఆ పెట్టిలో సిమ్టమ్స్ చూడమన్నా వేస్ట్, నేనే చూసుకుంటున్నా ఈ బాధపడలేక. ఎందుకో మూలలో కూర్చోవాలనిపిస్తుంది, హీటర్ పక్కన వేడిగా ఉందని ఇక్కడ కూర్చున్నా జాను. నేను నీ జోలికి రాలా, నేను ఇక్కడ ఏదో ఈమెయిల్ చేసుకుంటున్నా. మనం ఉంటున్న ఊళ్ళో కూడా కొత్త కేసు వచ్చిందంట జాను, కొత్త వేరియంట్. నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, నాకేంటేంటో పెయిన్స్ వచ్చేస్తున్నాయి. అరే బన్ను, టాబ్లెట్ దెమ్మ ఎంతసేపు అయింది పట్టారా? అసలు నేను సిమ్టమ్స్ చూడంటే చూడవు, నన్ను పట్టించుకోవు జాను. ఆ కొత్త వేరియంట్లో ఉండే కొత్త లక్షణాలన్నీ ఇలానే ఉంటాయా? మూడు స్వింగ్స్, మూడీగా ఉండటం, బ్యాడ్గా అరవటం, గొంతు పోవటం, ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటం, ఇవేమో కొత్త సిమ్టమ్స్ జాను. నీతోనే మాట్లాడుతున్నా జాను. ఏంటి గోల? మా అమ్మ మూలలో కూర్చొని మూలుగుతుంది కదరా, అలా మిడతలా చూస్తా వచ్చి మా అమ్మ టాబ్లెట్ కావాలా తెచ్చి ఇవ్వచ్చు కదరా. అరే నా మీద ప్రేమతో ఇస్తున్నావు కోపంతో ఇస్తున్నావు అంటరా? అరే రెడ్ వైట్ కాంబినేషనా, నా డ్రెస్సులో ఎక్కడా లేదుగా. ఇదిగో పట్టుకోరా, కాసేపు దాసుకో, తర్వాత తీసుకుంటా. ఏంట్రా చూపు, నేను ఇప్పుడు వేసుకోవాలనుకోలే, నా బట్టలకి ఇది మ్యాచింగ్ కాదు, పట్టుకెళ్ళి తర్వాత వేసుకుంటా. పులి పులే మూలుగుతాను కానీ మ్యాచింగ్ లేదు వేసుకోను. వాట్, టాబ్లెట్కి మ్యాచింగ్ చూస్తావా నీ డ్రెస్సులో? ఇది గ్యారంటీగా కొత్త రకంలో జలుబులో వచ్చిన మ్యూటేషన్ నీలో తయారైంది. కాదు జాను, ఊరికి భయపెట్ట మాకు నన్ను. పొద్దున నేను ఆ కలర్ కాంబినేషన్ బట్టలు వేసుకున్నా, రెడ్ వైట్, అందుకని అప్పుడు ఆ టాబ్లెట్ వేసుకున్నా. ఇప్పుడు అసలు ఏమన్నా కాంబినేషన్ సెట్ అయిందా? సో అందుకని కాసేపు ఆగినాకు మళ్ళీ అప్పుడు వేసుకుంటాలే. జలుబులన్నా భరిస్తా కానీ మ్యాచింగ్ లేకుండా టాబ్లెట్ కూడా మింగలేం జాను. ఏంటో నాకు జలుబు వచ్చినాక రకరకాల థాట్స్ వస్తున్నాయి. నాకు ఎందుకు ఆక్సిజన్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది జాను ఈ రూమ్లో. నేను వేరే రూమ్లోకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఆక్సిజన్ అంతా నాకు తెలిసి నేను మొత్తం పీల్చేసుకున్నట్టున్నా జాను. ఎంత పీల్చినా రావట్లే, నేను వెళ్ళిపోవాల్సిందే. నీ పిచ్చి పాడు గాను. ఏంటి జాను ఆ చూపు? ఏంటి ఇది, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంటి చెట్లన్నీ చుట్టూతా? ఏంటి జాను నీ కంగారు? ఇదిగో కోవిడ్ టెస్ట్ చేసుకున్నా, నెగిటివ్ వచ్చింది. కానీ ఏదో తెలియని భయం, డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఆక్సిజన్ పూర్తిగా పీల్చుకున్న ఫీలింగ్ రావట్లా, అందుకని ఇటన్నిటినీ పోగేసుకొని వాసన చూస్తున్నా. మొక్కల పక్కన కూర్చొని మొక్కల వాసన చూస్తే ఆక్సిజన్ ఎలా వస్తుంది? హౌ హౌ ఏంటి జాను, మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి కదా, అవి కొంచెం ఆక్సిజన్ అట్ట వదలంగానే వచ్చింది వచ్చినట్టు నేను బీల్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఎందుకు తగ్గిందన్న డౌట్ వచ్చేసింది. హౌ ఏంటి, హౌ ఆక్సిజన్ కళ్ళకు కనిపిస్తుంది అనుకున్నావు ఏంటి? నాకు ఇప్పుడు గుర్తొచ్చింది జాను, చిన్నప్పుడు ఎప్పుడూ నేను అనకుండా అనే ఒక సినిమా చూస్తే ఆ పాము ఓన్లీ అడవుల్లోనే ఉంటుంది, మొక్కల మధ్యలో అనేవాడు. ఇప్పుడు ఆ అనకుండా నేను మళ్ళీ ఇక్కడ చూస్తాను జాను. ఎనకొండతో పోల్చినందుకు చాలా ప్రౌడ్గా ఉంది, కానీ ఇక్కడ ఆక్సిమీటర్ తప్పు చూపిస్తున్నందుకు పిటీగా ఉంది. ఒక్కొక్క ఫింగర్కి ఒక్కోలా చూపిస్తుంది జాను. ఇందాడి నుంచి ఈ ఫింగర్లు నొక్కి నొక్కి అలిసిపోయినాయి, కరెక్ట్గా చూపించట్లేదేంటి జాను. ఒక్కో ఫింగర్లో ఆక్సిజన్ తగ్గిపోయింది. ఫింగర్స్లో ఆక్సిజన్ తగ్గిపోవటం ఏంటి? ఆక్సిమీటర్ అలా ఉంగరాలు పెట్టుకున్నట్టు ప్రతి ఫింగర్కి పెట్టుకోరే, ఓన్లీ ఇండెక్స్ ఫింగర్కే పెట్టుకొని చెక్ చేస్తారే. ఆక్సిమీటర్ని కనిపెట్టినాడు కనుక చూసుంటే వాడు ఎప్పుడు ఆత్మహత్య చేసి చచ్చిపోయి ఉండేవాడే. అదేంటి, నేను ఆక్సిజన్ పీల్చినా పెరగదు. నీకేమి లేదు, నువ్వు బాగానే ఉన్నావు. ఓకే, ఎందుకు జాను అలా అరుస్తావు? బాగోలేదన్న భయంతో ఉన్న మనుషుల్ని అలా బావురు కప్పలు అరుస్తావేంటి జాను? నీకు కోవిడ్ నెగిటివ్ వచ్చింది, పాజిటివ్గా ఆలోచించు జాను. అంతేగాని పాజిటివ్ రావాలని చెప్పి నెగిటివ్గా ఆలోచిస్తావేంటి? నా బాధ కూడా అదే జాను, ఇక్కడ నెగిటివ్ వచ్చింది,
పాజిటివ్ రాలా కానీ ఇక్కడ ఆక్సిజన్ రాట్లా నా బాధ నాది నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది కొత్తగా ఏదో వచ్చిందే ఓక్రాను ఆ సింప్టమ్స్ ఇవేనా అది ఓక్రాను ఓర్సు కాదే ఓమిక్రాన్ ఏదో ఓక్రాన్ లేజాను అసలు నాకు తెలియకడతాను 18 నెలలైంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంతవరకు నేను సెలబ్రిటీ కాలేకపోయా నిన్న గాక మొన్న వచ్చింది జాను అది వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ అయిపోయింది తెలుసా నువ్వు ఇలా కూడా ఆలోచిస్తావా జాను కొత్తగా వచ్చిన ఓక్రానికి ఏం కలర్ స్పైస్ పెట్టారు అవును కదా నేను ఫోన్ తెచ్చుకొని చెక్ చేస్తా దానికి ఏదైనా కొత్త రకం రంగు స్పైక్స్ పెడితే నేను ఆ రంగుకి స్టిక్ అయిపోతా నాకు అర్థం గాలే అర్థం అవడానికి ఏముంది జాను ఒక్కో వేరియంట్ ఒక్కో రంగుతో వస్తుంది కదా దానికి వచ్చే స్పైక్స్ రంగుల బట్టలు మనం కూడా వేసేసుకున్నాం అనుకో పొరపాటున మన తలుపు తట్టింది అనుకో హే వీళ్ళు నాలాగే ఉన్నారు ఇంకో వేరియంట్లు అనుకొని మన మీద అటాక్ చేయదు ఫ్రెండ్స్ అనుకొని వెళ్ళిపోద్ది ఆపోజిట్ వాళ్ళ మీద వెళ్ళి అటాక్ చేస్తుంది అందుకని ముందుగానే మ్యాచింగ్ బట్టలు గుట్టించుకున్నాం ఏ రంగు స్పైక్స్ వచ్చిందో ఫోనుల్లో ఉన్న వాటిలో ఎదుకుతా ఉండు అది ఆల్రెడీ వైరల్ అయిపోయింది నేను మొత్తం వెతికి ఫైండ్ అవుట్ చేసి వస్తానుండు వేరియంట్లు ఎక్కడెక్కడో ఎత్తుకుంటున్నా జనాలు సైంటిస్టులు ఇళ్లల్లో ఉంటే అని మాత్రం ఎవ్వరూ ఎతకలా ఇంతవరకు ఫస్ట్ నేను గుర్తుపెట్టి ఐడెంటిఫై చేసి జాను నాకు వేరియంట్కి ఇచ్చిన వాల్యూ ఇచ్చావా సో గ్రేట్ ఇప్పుడు దీన్ని బట్టి నీకేమర్థమైంది జాను కోవిడ్ వేరియంట్ల కన్నా నీలో వచ్చిన వేరియేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయని అర్థమైంది అది కాదు జాను అర్థం అవ్వాల్సింది నిన్న గాక మొన్న వచ్చిన వేరియంట్ మన డామినేట్ చేసేస్తుంది దాన్ని మనం డామినేట్ చేయాలంటే దానికన్నా కలర్ఫుల్ అవుట్ఫిట్లతో దాన్ని డామినేషన్ని తగ్గించి మన డామినేషన్ పెంచాలి అది అర్థం అవ్వాలి అటు తప్పుకొని వెళ్తా నా పని మీద వైరస్ వల్ల ఇమ్యూనిటీ ఎలా తగ్గుతుందో భయం వల్ల కూడా మన మెంటల్ స్ట్రెంత్ అలానే తగ్గుతుంది మనకి హ్యాపీనెస్ ఇచ్చే ఇష్టమైన పనులు చేయటం వల్ల భయం అనే ఫీలింగ్ మీద గ్రాడ్యువల్గా మనకి ఫోకస్ తగ్గుతుంది అలానే స్లోగా భయాన్ని మనం ఫేస్ చేయడానికి మన మైండ్ రెడీ అయిపోతుంది సో అందుకని ట్రై చేయండి భయపడకండి జస్ట్ ఫేస్ ఇట్ సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా వేరియంట్లు రావటం వల్ల పీపుల్ చాలామంది వరి అవుతారు ఎక్స్పెక్ట్ చేసినవన్నీ జరగవు జస్ట్ ఫేస్ ఇట్ వి నీడ్ టు బి స్ట్రాంగ్ అండ్ స్టే సేఫ్ గైస్ సో మీ అందరూ హ్యాపీగా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడు మనం ఫ్యాషన్ టాక్కి వెళ్దాం రండి మరి ఇప్పుడు ఫస్ట్ అవుట్ఫిట్ గురించి ఇది అమ్మ ఓల్డ్ శారీ అన్నమాట ఓల్డ్ పట్టు శారీని మేము లాంగ్ ఫ్రాక్ కుట్టించేసుకున్నాము సో ఇది యాక్చువల్గా శారీకి వచ్చిన పళ్ళు ఉంటుంది కదా దాన్ని బాడీకి జాయింట్ చేసాం ఇక్కడ అన్ని యాక్చువల్గా పట్టీలు పట్టీలుగా ఉన్నాయి అన్నమాట ఎన్నో జాయింట్లు వేస్తే బిట్టుకి నాకు కలిపి హోల్ లాంగ్ ఫ్రాక్ వచ్చింది చాలా గుడ్డ వేస్ట్ అవ్వకుండా చిన్న చిన్న ముక్కలన్నీ కూడా జాయింట్ చేయించాము సో కాకపోతే టైలర్ దగ్గర నుంచి వచ్చినాక అమ్మ చిన్న చిన్న ఫినిషింగ్ టచ్చెస్ చేసింది ఇంట్లో చిన్న చిన్న కుచ్చులు ఎలా తీసి ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు సో ఇది అన్నమాట డ్రెస్ గురించి ఇంకిప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం ఇది యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను గణేష్ కలెక్షన్స్ అనే పేజ్లో నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి ఈ జ్యువెలరీ కంప్లీట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ స్టోను హ్యాండ్మేడ్ అండ్ స్టోన్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి అసలు అండ్ సైజు కూడా కొంచెం పెద్దగా డిఫరెంట్గా అనిపించినాయి ఇవి నేను వీళ్ళ దగ్గర ఇంతకుముందు కూడా నెక్ పీస్ కూడా తీసుకున్నాను క్వాలిటీ అమేజింగ్గా ఉన్నాయి సో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఈ స్టోన్స్ ఈ చేత కూడా అండి 1 గ్రామ్ గోల్డ్ వేరు హ్యాండ్మేడ్ వేరు ఉంటుంది సో మనకి పికింగ్ కూడా ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్లో ఉన్నన్ని థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉండవు ఇక్కడ ఉన్న వెరైటీస్ డిఫరెంట్గా ఉంటాయి 1 గ్రామ్ గోల్డ్కి మ్యాచ్ అవ్వన్నమాట సో ఎప్పుడన్నా యునిక్గా ఉంటుందని నేను ఇలా హ్యాండ్మేడ్ కూడా తీసుకున్నాను సో ఇది అన్నమాట జ్యువెలరీ గురించి ఇది యాక్చువల్గా 1 గ్రామ్ గోల్డ్దే నేను మామూలుగా షాప్లో చిన్న స్ట్రింగ్కి పెండెంట్ విడిగా అడిగి పెట్టించుకొని చేయించుకున్నదే సో ఇది అన్నమాట ఇంకా జ్యువెలరీ గురించి ఇప్పుడు నా ఫ్యాషన్ టాక్ అయిపోయింది కదా అండ్ అయిపోయే ముందు గణేష్ కలెక్షన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్వి మీరు వాళ్ళ పేజ్లో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి మిగతా పీసులన్నీ ఇప్పుడు బిట్ ఫ్యాషన్ టాక్ గురించి మాట్లాడుకుందాం అట్టు కాదు చీర చీర చేసిన వాడికి కూడా ఉన్నట్టు ఈయనున్నట్టు తెలియదే ఇంకా అయిపోయినట్టుంది ఆ చేతికి బ్రాస్లెట్ చూపించు
ఇక్కడేమో ఎర్రకల రకల చేతులు లెక్కల రకలు అంది బ్యాక్ మీద హోల్ ఉందంట బేసిక్ గా దానికి వీక్ మీద హోల్ పెట్టారండి అది చెబుతుంది సో ఇదన్నమాట మా ఇద్దరు ఫ్యాషన్ టాక్ ఇప్పుడు ఏం చేసియాలి బిట్టు కొత్తగా ఈ ఛానల్ ని చూసిన వాళ్ళు సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ ని కూడా మా ఇద్దరికి ఓ దానొక్కదానికి అంట కామెంట్ అందజేయండి అందజేయండి ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బై మరి నేనంటే పొద్దున్న పనులన్నీ చేసుకొని చక్క రెడీ అయ్యి వీడియో మొదలు పెట్టానరా అరే స్కూలుకి లేట్కి వెళ్తున్నాను ఎప్పుడు సిగ్గుపడవంటరా అసలు ఇంకా పడుకోనున్నా ఓయమ్మో సిగ్గుపట్టం అంటే ఆ సిగ్గుపట్టం కాదురా స్కూల్ వాళ్ళ ముందు సిగ్గుపడాలరు అంటే వాళ్ళ ముందు కూడా ఇట్టాగే సిగ్గుపడతావు కావాలా నీకు చెప్పకూడదు వేస్ట్ స్కూల్కి టైంకి వెళ్ళడానికి ట్రై చేయరా మనుషులు మెత్తగా మామూలుగా ఉంటే ప్రపంచం ఊరుకోదుగా మార్చేస్తుందిగా నా కొడుకే మార్చేస్తున్నాడు రే బన్నం లేకవరా ఎన్నిసార్లు చెప్పాలి లేకమని పొద్దున్న నుంచి ఎన్నిసార్లు ఆ పని చెబుతున్నాను స్కూల్కి ఏ రోజు నువ్వు టైంకి వెళ్ళవా సిగ్గురావట్లేదు